నా పేరు ఈరమల్ల శ్రీనివాస్ గౌడు. మాది గ్రామము మాడుగుల, మండలము మాడుగుల, జిల్లా రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం. నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాలలో నేను ఒక 4 ఎకరాలు మాత్రమే కూరగాయలకు ఎంచుకున్నాను. మిగతా 6 ఎకరాలు వేరే దగ్గర ఉంటుంది. అది మొత్తము పత్తి మాత్రమే పండిస్తాము. నేను ఒక 10 సంవత్సరాల నుంచి కూరగాయలు మాత్రమే పండిస్తున్నా. ఒక 6 రకాల కూరగాయలు ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ప్రధాన్యంగా బెండ, ప్రధానంగా బెండ, వంకాయ, కాకరకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఈ 6 రకాల కూరగాయలు నేను ఒక 10 సంవత్సరాల నుంచి పండిస్తున్నాను. రబీ, ఖరీఫ్ ఈ 2 సీజన్లో కూరగాయలు పండిస్తుంటాను. అయితే దీంట్లో మేము ప్రధానంగా ఈ గులాబీ వంకాయ రకం ఒకటి, తెల్ల వంకాయ, కళ్యాణి వంకాయ అంటారు, ఈ 3 రకాల కూరగాయలు మేము పండిస్తుంటాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గులాబీ వంకాయ. 10 రూపాయలు ఉన్నప్పుడు క్వింటాల్ వెళ్ళిన అమ్ముతాము, 30 రూపాయలు ఉన్నప్పుడు కూడా అదే క్వింటాల్ అమ్ముతుంటాము. మేము రేట్లు తారతమ్యాలు లేకుండా ఎప్పుడు సీజన్ల వారీగా పండిస్తుంటాము. వంగనారు, టమాటానారు, మిరపనారు ఏవైనా కానీ మన నర్సరీలో మాత్రమే పెంచి అక్కడికి వెళ్ళి తీసుకొస్తుంటాము. 25 రోజుల నారు నాటాము. ఈ వంకాయ 70 రోజులకు మనకు మొదటి దిగుబడి వస్తుంది. ఫస్ట్ 2-3 కటింగ్లు దిగుబడి తక్కువ వస్తుంది. 5-6 కటింగ్ల తర్వాత దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న విస్తీర్ణంలో ఫస్ట్లో 1 క్వింటాల్ వెళ్ళేది, బాగా దిగుబడి వచ్చేసరికి 4 క్వింటాల వరకు టచ్ అయింది. ఇది పొలం వచ్చేసి 1.6 క్వింటాలు ఉంటుంది. అయితే ఈ పంటలకు వచ్చేసరికి మేము ఈ వంగ కానీ బెండ కానీ ఈ సంవత్సరం పండించినటువంటి పొలంలో మళ్ళీ ఈ పంట మాత్రం వేయమండి. పంట మార్పిడి అనేది తప్పకుండా పాటిస్తాము. పంట మార్పిడి చేసినాము అంటే ఎరువు కొట్టుకోవడం, గుల్కలు వేసుకోవడం ఇట్లాంటివి మేము వాడుతుంటాము. మనం చూస్తున్నటువంటి వంగ తోట, వెనకాల ఉన్నటువంటి బెండ తోట, ఈ రెండింటి పైన ఈ వంగ 1 క్వింటాల్ 2 క్వింటాల్ వరకు ఇప్పుడు ప్రజెంట్ వెళ్తుంది. మార్కెట్లో రేట్ వచ్చేసి ఇది 25 రూపాయలు 30 రూపాయలు నడుస్తుంది టుడే, ఈరోజు మార్కెట్. ఆ వంగ అయిపోయిన తర్వాత ఇక్కడ బెండ ఉంది కదా, బెండ మాత్రము ఈరోజు కటింగ్, ఈరోజు తెంపినము అంటే మధ్యన 2 రోజులు గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది వెదరు ఎండాకాలం కాదు, చలికాలం కాబట్టి. ఎండాకాలం అయితేనేమో డే బై డే తెంపుతాము, చలికాలం కాబట్టి ఒకరోజు డిలే అవుతుంది అన్నట్టు. అయితే వారంలో 2 కోతలు అదిగో వస్తాము, ఇది వారంలో 2 కోతలకు వస్తాము. అయితే 4 రోజుల పేరు మీద అది 2 రోజులు ఇది 2 రోజులు తెంపితే అది 1 క్వింటాల్ వరకు టచ్ అవుతుంది. ఇప్పుడు ఇది 1 క్వింటాల్ 1.5 క్వింటాల్ వరకు ఇది టచ్ అవుతుంది. మాకు ఇన్కమ్ వచ్చేసరికి రోజుకు 2000-2500 రూపాయలు ప్రజెంట్ వస్తున్నాయి మాకు. అట్లా చూసుకున్నా కానీ నెలకు 50,000-60,000 మాకు వర్కౌట్ అవుతుంది. పైనంగా నీళ్లు కడితే తోటలకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. మేము అనుభవించినాం కాబట్టి ఎక్కువ గడ్డి రావడం అంటే మేము కాంప్లెక్స్ ఎరువులు గుప్పడం ద్వారా గడ్డి ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇట్లా మనకు వర్కౌట్ అవ్వట్లేదు అనేసి డ్రిప్ తెచ్చాము. ఆ డ్రిప్ తోటే మేము మందులు ఎక్కించుకోవడం డ్రిప్ తోటే, వాటర్ వారించుకోవడం డ్రిప్ తోటే. అప్పుడప్పుడు మాత్రము మేము దీంట్లోకి ఎరువులు 3019, 13045 వాటర్ సాలబుల్ ఎరువులు మాత్రము ఇస్తుంటాము ఈ చెట్లకు. వంగ తోటల్లో ప్రధానంగా కలుపు సమస్య ఉంటుంది. ఆ కలుపుకు మేమేం చేస్తామంటే కూలీలను పెట్టేసి కలుపు తీయించడం, లేదా ఆ కలుపుకు కొత్త రకాల మందులు వచ్చినాయి చేన్ల పైన పడకుండా మన పంపుకు స్ప్రేయర్కు మామూలుగా నౌజిల్ తయారు చేసుకొని చెట్ల మీద పడకుండా కొన్ని మందులు వచ్చినాయి. పారాకాట్ డైక్లోరైడ్ కానీ, గ్లైపోసెట్ అమోనియం కానీ, అట్లాంటివి చెట్ల మీద పడకుండా ఓన్లీ గడ్డిని తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే కలుపు సమస్యను కూడా నివారించుకోవచ్చు. వంగ తోటల్లో ప్రధానంగా ఈ పుచ్చు సమస్య ఉంటుంది. కూరలలో రారాజు వంకాయ, పురుగులలో రారాజు కూడా వంకాయనే. అయితే ఈ పురుగు వచ్చేసి మన కాటన్లో పింక్ బోల్ వారం వచ్చేసి సేమ్ డిటో ఉంటుంది.
కానీ ఈ పురుగును కంట్రోల్ చేయాలి అంటే మామూలుగా రాకముందే మనం స్ప్రే చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఏ స్ప్రే చేసినా కానీ మళ్ళీ నీకు తోట కంట్రోల్ కావాలి, కాయలు తెంపుకోవాలంటే, దిగుబడి ఎక్కువ రావాలంటే మళ్ళీ 15 రోజులు లేట్ అవుతుంది. అయితే మనం ప్రధానంగా మేఘావృతం అవునప్పుడు, వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు పుచ్చు కంట్రోల్ ఎవరి వల్ల కాదు, ఎవరం కూడా ఆ పుచ్చును కంట్రోల్ చేయలేము. అయితే వంకాయ తోటల ప్రతి 3 రోజులకొకసారి కాపు తెంపాలి. డే బై డే మందు కొడితేనే కాస్తుంది. వర్షాకాలం మాత్రం, ఎండాకాలం చలికాలం అయితే కొద్దిగా పురుగు సమస్య తక్కువ ఉంటుంది. వంకాయకు పుచ్చు ఎక్కువగా ఆశించడం వల్ల మనకు మార్కెట్లో ధర రాదు. దానివల్ల డే బై డే తోటలు తిరిగి చూసుకొని వారంలో 2 టైమ్స్ 3 టైమ్స్ వారంలో 3 రోజులు మందులు స్ప్రే చేసుకోవాలి. ఈ మందులు వచ్చేసి ఇమామెక్తిన్ బెంజోయేట్ కానీ, ప్రొపెనోఫాస్, నెక్స్ట్ ప్లెథోరా ఇలాంటివి వాడతాము, డిలిగేట్ కానీ ట్రైజర్ కానీ ఇట్లాంటివి కూడా వాడుకోవచ్చు. ఇంకా అన్ని ఇది రాకముందే మనం వేప ఆధారిత మందులు కొట్టుకుంటే ఇంకా మంచిగా ఫలితాలు ఉంటాయి. ఇక కొన్ని దోమ మందులు, ఫ్రైడు, కాన్ఫిడారు ఇట్లాంటివి మిక్సుడు ఎవ్రీ చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు పురుగు ఎక్కువగా ఉందనేసి ఓన్లీ పురుగు మందులే స్ప్రే చేస్తుంటారు. అది చాలా వరకు తప్పు. పురుగుతో పాటు దోమ మందు కలపాలా, ప్లస్ ఈ బోరాను, మెగ్నీషియం, జింకు, సల్ఫరు, ఫార్ములా 6, ఫార్ములా 4 అని దొరుకుతాయి. ప్రతి ఒక్కటి వాడే. ఇప్పుడు మన మనిషికి విటమిన్స్ ఎన్ని అవసరమో కూరగాయ తోటలకు కూడా అలాంటివి అన్నీ అవసరమే. చాలామంది పురుగు మందులు మాత్రమే స్ప్రే చేస్తారు. పురుగు మందులు ఎక్కువ స్ప్రే చేయడం ద్వారా మనము వాతావరణాన్ని కాలుష్యం చేయడం అవుతుంది, ప్లస్ నేలను కూడా కాలుష్యం చేయడం జరుగుతుంది. అందుకే మేము చాలా వరకు వేప సంబంధిత, వేప ఆధారిత మందులను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. వర్షాలు ఎక్కువ వచ్చినా వర్షాలు తక్కువ వచ్చినా కానీ దీనికి ఒక ఫంగస్ వస్తుందండి. ఆ ఫంగస్ను నివారించడం చాలా కష్టము. ఇది ఎట్లా అంటే ఆకులపైన, ఆ కాయలపైన కాడ తెగుళ్ళలాగా వస్తుంది. కాడ నల్ల, కాయ నల్ల ఉన్నప్పుడు దాని యొక్క కాడ అనేది గ్రీన్గా ఉండాలి. గ్రీన్గా ఉంటేనేమో ఆరోగ్యంగా ఈ తోట ఉన్నట్టు, ఆరోగ్యంగా ఈ కాయ ఉన్నట్టు. ఇది గ్రీన్గా లేకుండా కొద్దిగా తెలుపు కానీ కొద్దిగా ఏమైనా ఉంది అని అంటే దీంట్లో నల్లి సమస్య వస్తుంది. దాంతోపాటు వర్షాలు పడ్డప్పుడు ఫంగస్ ఆశిస్తుంది. మనము ఎప్పుడు చిన్నపిల్లలను చూసుకున్నట్టుగా ఈ తోటను పర్యవేక్షణ చేయాలి. ఇందాక మనం చూసినటువంటి వంకాయ తోట, దాని పక్కకే ఈ బెండ తోట ఉంది. ఈ మొక్క వచ్చేసి ఒక 70 రోజులు అవుతుంది. ఈ కాయలు దింపడం ఇప్పుడు 4 కోతలు అయిపోయినాయి. ఇది 5వ కోత ఇప్పుడు దింపాల్సి ఉంటుంది. ఇది దిగుబడి వచ్చేసి 1 క్వింటాల్ వరకు వస్తుంది. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపాయలు ఉంది ప్రజెంట్ ఈరోజు. అయితే ఈ బెండ రకం వచ్చేసి ఇది ధర్తీ సీడ్ వాళ్ళది జెక్కాస్ 7. ఇది మేము ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఇతనం వాడుతున్నాము. అయితే మామూలుగా ఒకే చెట్టుకు ఒకే కాయ కాస్తుంది వేరే సీడ్ అయితే, ఈ జెక్కాస్ వచ్చేసి ఒక చెట్టుకు 8 కాయలు తెంపగలుగుతాము. మీకు ఇప్పుడు చూపిస్తాం మీకు ఎన్ని కాయలు వెళ్తున్నాయి అనేది. ఇది ఒకే చెట్టు అండి. దీనికి ఎన్ని పిలకలు వచ్చినాయో చూడండి. ఇవో 1, 2, 3, 4, 5, 6, 7 ఇటు సైడ్ 8 పిలకలు ఉన్నాయి. దీనికి ఎన్ని కాయలు కాసిందో ఇప్పుడు తెంపుతున్నాను చూడండి. 1, 2, 3, 4, 5. బెండలో ప్రధానంగా ఈ పురుగు వస్తుందండి. ఇది దీని సన్న పురుగు అంటారు. ఇది పచ్చ పురుగు లేదా పొగాకు లేదా పురుగు అంటారు. ఈ పురుగు దీన్ని కంట్రోల్ చేయకపోతే కాయలు ఇలా వంకలుగా తిరుగుతాయి. ఇగో ఇలా వంకలుగా తిరుగుతాయి. దీన్ని మందు కరెక్ట్గా కొట్టి ఆ పురుగు చనిపోతే కాయలు ఇలా స్ట్రైట్గా అవుతాయి. దీని నివారణకు గాను మేము ఇమామెక్తిన్ బెంజోయేట్ కానీ, వేప నూనె కానీ, ప్రొపెనోఫాస్ కానీ, కొరోజిన్ కానీ, ట్రైజర్ కానీ ఇట్లాంటివి వాడతాము. చాలా వరకు కొరోజన్ ట్రీజన్ ఎప్పుడు వాడతామంటే అత్యంత విషమైనవి ఈ పురుగు కంట్రోల్ కానప్పుడు మాత్రమే వాడతాము. చాలా వరకు మొదటి దశ స్టార్టింగ్లోనే మేము దీన్ని రాకుండా దీని గుడ్డు దశల్నే మేము కంట్రోల్ చేస్తాం. మా
తోటలో మేము పండించేటటువంటి ప్రతి కూరగాయను ఏ రకమైనా సరే మేము ఇక్కడ మాల్ మార్కెట్ ఆమన్గల్ మార్కెట్ ఎక్కువగా వెళ్ళినప్పుడు మాత్రము ఇక్కడ ఎన్టీఆర్ నగర్ ఎల్బీ నగర్ మార్కెట్కు పంపిస్తుంటాము. మార్కెట్లో జర వర్కౌట్ అవుతుంది మాకు ప్రైస్ మాత్రం ప్రజెంట్. ఈ డ్రిప్ వచ్చేసి మేమే ఓన్గా పీవీసీ పైపులు 20 ఫీట్ల పైపులు కొనుక్కొచ్చుకొని మేమే ఓన్గా తయారు చేసుకున్నాం ఈ డ్రిప్ సిస్టమ్ విధానాన్ని మాత్రము. ఇది ఎలాంటి మెకానిక్ అవసరం లేదు, మా సొంతంగా మేమే చేస్తున్నాం. నేను హైదరాబాద్లో మార్కెటింగ్ జాబ్ చేసేవాడిని ఇంతకుముందు. ఒక 3 సంవత్సరాలన్నర కోటక్ మహీంద్రా హెచ్ఎస్బిసి ఎస్బీఐలో సేల్స్ అండ్ రికవరీగా చేసేవాడిని. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఈ జాబ్ చేశాను. చేసి 4 సంవత్సరాల తర్వాత ఒకరి దగ్గర పని చేయడం ఇష్టం లేనందున నేను ఈ వ్యవసాయాన్ని ఎంచుకున్నాను. ఈ వ్యవసాయంలో ప్రధానంగా మేము భార్యాభర్తలము కష్టపడుతుంటాము. మాకు ఒక బయట ఎంప్లాయీ 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే అతనికి టైం లిమిట్ ఉంటుంది. మా అగ్రికల్చర్కు టైం లిమిట్ అంటూ ఉండదు. సీజన్ల వారీగా మేము ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ వస్తుంది. మాకు రోజుకు 1000 రూపాయలు వస్తాయి, 2000 వస్తాయి, 3000 వస్తాయి, 4000 వస్తాయి, 5000 కూడా వస్తాయి. కానీ ఇది లిమిట్ అంటూ ఉండదు. మేము ఎంత కష్టానికి అంత ప్రతిఫలం అనేది మాకు చెందుతుంది. పాతకాలం పాత రోజులు కాకుండా కొత్త టెక్నాలజీ, ఒకప్పుడు ఎద్దులతోటి వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు యంత్రాలతోటి చేస్తున్నారు. ఒకప్పుడు స్ప్రేయర్లు అంటే ఇంత కొట్టకపోయేవాళ్ళు, ఇప్పుడు మేము ప్రజెంట్ హ్యాండ్ పంపులు కానీ తైవాన్ స్ప్రేయర్లతోటి కొడుతున్నాం. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా డ్రోన్స్ వచ్చాయి. సమాజం తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ మారుకుంటూ మన యొక్క వ్యవసాయాన్ని కూడా జీవనశైలి మనం మారినట్టుగా వ్యవసాయానికి కొత్తగా రకాలుగా పండించాలి. కూరగాయలు కానీ పండ్లు కానీ ఏదైనా కొత్త టెక్నాలజీ ఉపయోగించుకొని మనం పండించాలి.